కామరెడ్డి పట్నంలోని సత్య గార్డెన్లో మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మర్ఖజే మిలాదున్ నబీ కమిటీ నిర్వహిస్తున్న సభలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మొహమ్మద్ షబ్బీర్ అలీ గారు, యజ్ఞం సంపత్ కుమార్ శర్మ, ప్రణీత్ శర్మ, అరవింద్ శర్మ, పాస్టర్ ఈసయ్య, పాస్టర్ ప్రకాష్, సర్దార్ నరేందర్ సింగ్, మౌలానా బక్బర్ నాసర్, షా మహమ్మద్ అలం, కాస్రో పాషా అలీ మస్కతి, ఇర్ఫాన్ మస్కతి, కాసుల బాలరాజ్, సౌదగర్ గంగారాం, తాహిర్ బిన్ హామ్దాన్, నరార రత్నాకర్ మరియు ప్రముఖ భక్తులు పాల్గొని ప్రసంగించారు. మానవత్వాన్ని, శాంతిని కోరుకునేదే మతమని సర్వమత సమ్మేళనంలో వక్తలు ఉద్ఘాటించారు. మర్ఖజే మిలాదున్ నబీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో మొహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎవరు అంటే చెప్పడానికి ఒకే ఒక పదము నేను భారతీయుణ్ణి అనేటటువంటి ఒకే ఒక పదము మన ఈ భారతీయంలో అంటే భారతదేశం బట్టి ఏ పదమైనా ఏ కులమైనా ఏదైనా కూడా నువ్వు ధర్మంగా ఉన్నంత వరకే అది విశ్వశ్రేయస్సు. కానీ అధర్మంగా మనం ఎలాంటి పని చేసినా ఏ సకల జనుల శ్రేయస్సును కోరి ఈ ధర్మ కార్యాన్ని నిర్వహించడము నిర్వహించండి. ఆయన కుటుంబం దీవించండి, ఆయన శిష్యవృందాన్ని ఆశీర్వదించండి, ఆయనను వెంబడిస్తున్న ఆయన ప్రజలను మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవాబంధనానికి స్తోత్రాలు. కుడి వచ్చిన వారందరినీ మీరు దీవించండి. జనతా మహిమ ప్రభావాలు పొందండి. మా ప్రియుడును మా రక్షకుడును మా ప్రభు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి బ్రహ్మలాడి వేడుకొనుచున్నాను తండ్రి. کمیونٹی کے عوام کی جانب سے آج مخصوص اللہ کے رسول محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم کے جشن ہے. جشن منانے کے لیے یہاں پر جمع آپ سب کو معلوم ہے اللہ کے رسول محمد مصطفیٰ صلی اللہ علیہ وسلم وہ خالی نبی نہیں ہے, نبیوں کے آخری نبی نہیں ہوتے. اس کے ساتھ ساتھ رحمت العالمین بنا کے اللہ جل جلالہ نے بھیجایا کہ رحمت العالمین ہے تو آپ رحمت بانٹنے والے ہیں, نفرت نہیں, نفرت کو ختم کر کے محبت بانٹنے والے ہیں. ایسے نبی کے اندر ہم امتی بن کر رہنا یہ ہمارے لیے اعزاز ہے, ہمارے لیے خوش نصیبی ہے کہ ہم لوگ ایسے نبی کے پاس آئے. اس الیکشن کے اندر 119 کانسٹیٹیوئنسی ہیں, لیکن پتہ نہیں ہمارے چندر شیکھر راؤ جی کو, کے سی آر صاحب کو کامارڈی بہت پسند آیا کہ محمد علی شفیع کے اوپر مقابلہ کریں اور ان کو ہرانے کی سازش کے طور پر آئے ہیں. میں اللہ سے دعا ہوں ایسے فتنوں کو ختم کرنے کے لیے کامارڈی کے عوام ہمیشہ آگے آئے ہیں. ان شاء اللہ ہمارا ساتھ دیں گے.